ఎస్ఎస్ఓ చైర్మన్ మైనంపల్లి రోహిత్ దుర్గగౌడ్ కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబానికి 110,000 రూపాయల చెక్కును అందించారు. కుటుంబాన్ని ఆదుకుంటామని, చిన్నారులు ఎంత చదివితే అంత విద్యాభ్యాసం చదివిస్తామని ఎంఎస్ఎస్ఓ చైర్మన్ మైనంపల్లి రోహిత్ చెప్పారు. చిన్నారుల భవిష్యత్ తన చేతిలో ఉందని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులకు ఎలాంటి ఆపద వచ్చినా నేనున్నా అంటూ ప్రకటించారు. దుర్గగౌడ్ నాగరాజుగౌడ్తో పాటు 9 నెలల పాప రోడ్డు ప్రమాదంలో మరణించిన సంఘటన కలత చెందిందని ఆవేదన చెందారు. ఇలాంటి సంఘటనలు మనసులను కలిచివేస్తాయని అన్నారు. ఒక్క కుటుంబంలో 4 మృతి చెందడం విషాదాన్ని గురిచేసిందని, కొద్ది రోజుల కిందట కలవడం జరిగిందని, మంచి మనిషిని కోల్పోవడం తీరని లోటని అన్నారు. మరి ఎల్లాపూర్ గ్రామానికి రావడం జరిగింది. మరి మా మైనంపల్లి సేవా సమితి, మా మైనంపల్లి ఫార్మేషన్ ద్వారా మరి ఒక 5 నుంచి 6 ఇండ్లకి మరి ఆర్థిక సాయం చేయడం జరిగింది. మరి ముఖ్యంగా గమనించినట్టయితే మరి బీఆర్ఎస్ పార్టీకి ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తను, ఇంకా వాళ్ళ కుటుంబాన్ని మరి మనం అందరం కూడా కోల్పోవడం జరిగింది. మరి వారికి మా మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ద్వారా మరి 110,000 ఆర్థిక సాయం చేయడం జరిగింది. మరి ఇదే కాదు, వారికి కానీ వారి కుటుంబాన్ని కానీ భవిష్యత్తులో ఇంకెట్లాంటి సహాయ సహకారాలు కావాలన్నా కానీ మేము అందిస్తామని చెప్పి మరి తెలియజేసుకుంటూ మరి కొంతమంది గ్రామ సభ్యులు వచ్చి మాకు చెప్పడం జరిగింది. మరి 5-10 రోజులు అందరూ వచ్చిపోతూ ఉంటారు. మరి తర్వాత వారి భవిష్యత్ ఎట్లా అని చెప్పి వారు అడగడం జరిగింది. మరి దాని దృష్టిలో పెట్టుకొని మా మైనంపల్లి సేవా సమితి ద్వారా మరి 2 పిల్లలను కూడా మరి వారి మొత్తం కూడా వారి ఎడ్యుకేషన్ కూడా మా మైనంపల్లి సేవా సమితి భరిస్తుంది, చూసుకుంటుంది అని చెప్పి మరి వాళ్ళు తెలియజేసుకుంటూ గ్రామ గ్రామం తిరుగుతాం, వాళ్ళ సమస్యలు తెలుసుకుంటాం. మరి ఆ సమస్యలు తీర్చే విధంగా భవిష్యత్తులో మరి మేము కానీ మా మైనంపల్లి సేవా సమితి కానీ మరి ముందు పోతుందని చెప్పి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ.